కాజీపేట శ్రీ శ్వేతార్క గణపతి క్షేత్రంలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భజన ఘనంగా జరిగింది మార్వాడి మహిళలు వివిధ రకాల భక్తి గీతాలను ఆలపించారు విష్ణుమూర్తిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు దీంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో త్వరలో మరో సరికొత్త వ్రతానికి శ్రీకారం చుట్టనున్నారు సత్యదేవుని జ్యోతి వ్రతం పేరిట నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సత్యదేవుని వ్రతానికి దేశవ్యాప్తంగా ఎంతో ఉంది వివాహం గృహప్రవేశం తర్వాత స్వామివారి వ్రతం ఆచరించడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీ ఏటా దేవస్థానంలో ఏడు లక్షలకు పైగా వ్రతాలు జరుగుతున్నాయి వీటి నిర్వహణకు రెండు వందల అరవై మంది పురోహితులు దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు వీరు కాకుండా మంది అదనంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం గమనీయంగా జరిగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించారు తొలుత ఆలయ అర్చకులు అష్టోత్తర శతకలభిషేకం నిర్వహించారు అనంతరం సుదర్శన లక్ష్మి నారసింహ హోమం చేశారు గోవా గవర్నర్ శ్రీధర్ పిల్లై పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు ప్రశాంతి నిలయానికి చేరుకున్న శ్రీధర్ పిల్లైకి సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాగర్ తదితరులు ఘన స్వాగతం పలికారు అనంతరం గవర్నర్ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు తర్వాత సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాగర్ తో ముచ్చటించారు ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా గోవా చిత్రాలతో పొందుపరిచిన పుస్తకాన్ని రత్నాగర్ కు బహుకరించారు